नमस्ते शिवाबी न्यूज़ की स्वागतम ना पेर यशवंत मुंदगा हेडलाइंस अंडर ब्रिज बारिकेट्लनु दग्गरगा एर्पाटु चेयालि रैल्वे पनुलु जरुगुतुंडटंतो दूरंगा एर्पाटु चेसिन बारिकेट्ल कारणंगा अवस्थलु पडुतुन्नामनि विवरिंचिन स्थानिकुलु రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు మనుబోల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన తహసీల్దార్ నాగరాజు సూక్ష్మ కళాకారుడి ప్రతిభ హనుమ జయంతి సందర్భంగా మనుబోల్ మండలంలో రాము ఆచార్య తయారు చేసిన ఆంజనేయ స్వామి ప్రతిమ వైభవంగా హనుమ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు దర్శించుకున్న భక్తులు గూడూరు రైల్వే జంక్షన్ మీదుగా మూడు రైల్వేల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రహదారి వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు దీంతో ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు గూడూరు రైల్వే జంక్షన్ మీదుగా మూడో రైల్వే లైన్ ఏర్పాటు కానుంది దీంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద కూడా నిర్మాణ పనులను చేపట్టనుండటంతో అధికారులు ప్రధాన రహదారి వద్ద బారికేట్లు ఏర్పాటు చేశారు ఈ మార్గం ప్రధాన రహదారి కావడం అలాగే బారికేట్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో సుమారు 200 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి అయితే అధికారులు బ్రిడ్జ్ వద్ద బారికేట్లు ఏర్పాటు చేయక అండర్ బ్రిడ్జ్ మలుపు వద్ద వాటిని ఏర్పాటు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి పనులకు తాము అడ్డు కాదని అయితే బారికేట్లను దూరంగా ఏర్పాటు చేయడంతో తమ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేదని వారి వాదన గూడూరు నుంచి రాపూరు పొదలకూరు వెంకటగిరి ప్రాంతాలకు ఈ బ్రిడ్జ్ కింద నుంచే వాహన రాకపోకలు సాగే ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతుండటంతో వెంకటగిరి బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లించారు ఈ విషయమే స్థానికులు మీడియాతో మాట్లాడుతూ రైల్వే పనులు జరగాలని కానీ బారికేట్లు బ్రిడ్జ్ దగ్గర ఏర్పాటు చేయకుండా ఇల్లు దాటిన తర్వాత ఏర్పాటు చేయడం తమకు ఇబ్బందిగా ఉందన్నారు అనారోగ్యానికి ఎవరైనా గురైతే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని అధికారులు గుర్తించి బారికేట్లను బ్రిడ్జికి దగ్గరగా వేయించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు మాకు ఇళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలా ఎట్లా పోవాలా మేము మాకు సెకండ్ వే లేదు మేము ఎలా వెళ్ళాలా చెప్పండి అదే వాటన మేము అలాగే వెళ్తాం మాకు ఏది లేకుండా ఇట్లా చేస్తే మేము ఎలా వెళ్ళాలా తటకుండా ఏదైనా జరుగుతుంది మనిషిని ఎత్తుకొని పరిగెత్తాలా లేదంటే ఏదైనా వెహికల్ వచ్చేదానికి ఏం లేకుండా ఇట్లా చేస్తే మేము ఏం చేయాలా వ్యాపారాలు చేసుకుంటున్నాం అది వదిలేస్తాం వదిలేయండి ఇంకో దగ్గర ఎక్కడెక్కడైనా చేసుకుంటాం ఇప్పుడు ఇలా బ్లాక్ చేసేస్తే ఇళ్ళల్లోంచి ఎలా వెళ్ళాలా వెహికల్స్ ఎట్లా వెళ్తాయి మాది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదంతా వే ఎందుకు బ్లాక్ చేయటం అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర బ్లాక్ చేసుకోవాలి కదా ఇట్లా చేస్తే ఎలాగండి మేము ఎలా బతకాలా అంతా పేద సాదా వాళ్ళని ఏడో 200 ఇళ్ళు ఉన్నాయి 200 ఇళ్ళల్లో మనుషులు ఎలా వెళ్ళాలా మాకు సగం వే లేదు మాకు కావాలా అది అక్కడ బ్లాక్ చేపిస్తే మేము బాగుంటాం లేదంటే లేదు రైతుల సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ మేరకు జేసీ ఆదేశాలు జారీ చేశారని తహసీల్దార్ నాగరాజు తెలిపారు మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జేసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు పాల్గొన్నారు మండలాల్లో రైతుల సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలని జేసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు అనంతరం స్థానిక తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ మండలంలో రైతుల సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ఇదే విషయమే జేసీ మాట్లాడాలన్నారు చెర్లోపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేట్ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించాలని ఆయన వివరించారు రైల్వే ట్రాక్ గేట్ అనేది ఒక వారం రోజులు మూసివేయబడుతుంది ఎందుకంటే కాళ్ళు అనేది రిపేర్ జరుగుతుంది దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఆ కారణంగా మరమ్మతుల కారణంగా కొద్దికాలం ఒక వారం రోజులు ఆ రైల్వే గేట్ని మూసివేస్తున్నారు కాబట్టి చెల్లపల్లి గ్రామ కాపురస్తులంతా కూడా గమనించాలి వేరే మనకు ఎవరు ఉంటుంది కాబట్టి ఆ రెండు మార్గాలను రావాలని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈరోజు గర్వ సంయుక్త కలెక్టర్ జాస్తి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఈ యొక్క రెవెన్యూ సమస్యల గురించి అదేవిధంగా ఈ యొక్క పీఓఎల్ రిజిస్టర్కి సంబంధించి కానీ పీఓఎల్ సంబంధించి అనేక సమస్యలు రెవెన్యూ సమస్య ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరితంగా కంప్లీట్ చేయాలని తెలియజేశారు అదేవిధంగా సిసిఆర్ కార్డ్స్ రైతులకు సంబంధించి సిసిఆర్ కార్డ్స్ ఏమవుతున్నాయో ఎవరైతే అర్హత కలిగిన కౌంటర్లకు సంబంధించి ఆ కౌంటర్లకు సంబంధించిన సిసిఆర్ కార్డ్స్ కూడా అందరూ వీఆర్ఓలు వారిని గుర్తించి వాటికి కూడా సిసిఆర్ కార్డ్స్ మంజూరు చేయాలని చెప్పేసి
జాయింట్ తెలియపరిచినారు. ఈ హౌస్ హెడ్ సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఈ యొక్క 90 డేస్లో పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిస్టింగ్ లేఅవుట్లో ఈ యొక్క ప్లాట్ బిల్లు లేకపోతే వాళ్ళందరూ కూడా దాన్ని ఆన్లైన్లో చేయాలని చెప్పి తెలియపరుచున్నారు. కనుక ఈ విషయాలన్నీ కూడా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మేమందరం కూడా పాటిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. కానీ అందరూ కూడా మన ముఖ్యంగా తెలియపరుస్తున్నాను, ఇప్పటి వరకు మా నర్మల్ మండలంలో మీరందరూ ఈ కరోనా గురించి చాలా జాగ్రత్త పాటించారు. ముందున్న రోజులు కూడా అందరూ కూడా ఇదే విధంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరూ ఉన్నట్లయితే మన మనుమూల మండలంలో ఈ కరోనా నియంత్రణ చేయడంలో అందరూ కూడా పాత్ర ముంచుకోవాలని చెప్పేసి ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించాల్సిన విత్తనాలు వంటి వాటిని గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించినట్లు వ్యవసాయ శాఖ ఏవో జహీర్ బాషా తెలిపారు. మనుబోలులోని వెలుగు కార్యాలయంలో వ్యవసాయ శాఖ సలహా మండలి సమావేశం డైరెక్టర్ సురేంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మనుబోలులోని వెలుగు కార్యాలయంలో వ్యవసాయ సలహా మండలి సమావేశం డైరెక్టర్ సురేంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ పనులపై రైతుల అవసరాలపై చర్చించారు. అనంతరం ఏవో జహీర్ బాషా మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాల పంపిణీ ఏ విధంగా చేపట్టాలో తదితర అంశాలపై చర్చించి నివేదికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వీటిని ఉన్నతాధికారులు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి అందించి రైతులకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఖరీఫ్కి ముందు రైతులకి సమాయత్తం చేసేదానికి మండల అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి ఆ సచివాలయాలకు సంబంధించి ఆ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన విఏలు వచ్చేసేసి రేపు ఇవ్వబోయే పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి మనం రైతులకు అవేర్నెస్ కల్పించడము, అదేవిధంగా ఈ యొక్క సిఎస్సి గ్రూపులు సంబంధించి వ్యవసాయ పరికరాలకు సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుంది, అది విత్తనాలకు సంబంధించి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే ప్రణాళిక రూపొందించేదానికి ఈరోజు ఈ కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేశాము. దీనికి అన్ని రకాలుగా మనం వీళ్ళతో చర్చించి ఈ మినిట్స్ని జిల్లాకి పంపించి ఆ విధంగా మండలంలో ముందుకు తీసుకెళ్లేదానికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాగా పనిచేసేదానికి మేము కృషి చేస్తామని తెలియదు. ఈ సమావేశంలో ఏఏబి సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు రాము ఆచారి 3 సెంటీమీటర్ల సైజులో ఆంజనేయ స్వామి ప్రతిమను తయారు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రదర్శనగా ఉంచారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 3 సెంటీమీటర్ల సైజులో ఆంజనేయ స్వామి ప్రతిమను తయారు చేశారు. ఈ ప్రతిమను ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదర్శనకు ఉంచారు. పలువురు తిలకించి అభినందించారు. అనంతరం ఆలయంలో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా రాము ఆచారి మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి ప్రతిమను తయారు చేశారని వివరించారు. నా పేరు ఆలూరు రాము ఆచారి, మాది యాసవరం గ్రామం. నేను కార్పెంటర్ పని చేసుకుంటూ ఈ ఖాళీ సమయాల్లో ఈ సూక్ష్మ కళ చిత్రాలు తయారు చేస్తుంటాను. ఈరోజు హనుమత్ జయంతి పురస్కరించుకొని అతి చిన్న 3 సెంటీమీటర్ల ఆంజనేయ స్వామి విగ్రహం తయారు చేసి 5 రూపాయల బిల్లు మీద పెట్టి ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదర్శనకు పెట్టడం జరిగింది. సైదాపురంలో కోతుల బెడద లేకుండా పంచాయతీ పాలకవర్గం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గ్రామస్తులు కోతుల బెడద ఎక్కువగా ఉందని పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం అందజేయడంతో వారు స్పందించారు. సైదాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో ఇటీవల స్థానికులు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శులు ఎక్కదని వంశీకృష్ణలకు వినతిపత్రం అందజేశారు. కోతులు ఇళ్లలోకి జ్వరపడి ధ్వంసం చేస్తున్నాయని వారు వివరించారు. దీంతో పంచాయతీ పాలకవర్గం అధికారులు స్పందించారు. విచ్చలవిడిగా తిరుగుతున్న కోతులను పట్టించారు. దూరంగా వదిలేయాలని వారికి అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శివ మాట్లాడుతూ కోతుల బెడద ఉండటంతో స్థానికులు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో స్పందించి కోతులను పట్టించి దూరంగా వదిలేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. కోతులు పట్టించడం జరుగుతుంది. కోతులు సైదాపురం గ్రామ ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పడి పిల్లల చేతుల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడమే కాకుండా వాళ్ళని గాయాలు వచ్చి చేస్తున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ పంచాయతీ సెక్రటరీకి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ పూర్వకంగా అర్జీని ఆధారంగా తీసుకొని ఆ సర్పంచ్ ఆదేశాల మేరకు ఈరోజు కోతుల్ని పట్టించడం అనేది జరుగుతుంది. ఈ కోతులు పట్టించడం అనేది ఇదివరకే ఫస్ట్ సమావేశంలో దీన్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఆదేశాల పూర్వకంగా ఈరోజు పంచాయతీ పరిధిలో ఈ ప్రెసిడెంటు మరియు వైస్ ప్రెసిడెంటు మరియు ఇతర పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు కోతులు పట్టించడం అనేది జరుగుతుంది.
కోవిడ్ మహమ్మారి ప్రజా జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది, ఇల్లు కదలకుండా ఉండేలా చేసింది. ఈ కరోనా వైరస్ దీంతో పండుగల పూట కూడా దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భాగంగా హనుమాన్ జయంతి పర్వదినాన ఆలయాలు బోసిపోయాయి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించలేదు. కరోనా వైరస్ ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. గత 3 నెలలుగా ప్రజలు శుభకార్యాలు, పండుగలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. భౌతిక దూరం పాటించాల్సి ఉండటంతో ఇల్లు దాటి బయటకు వచ్చేవారు చాలా అరుదుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం హనుమంత్ జయంతి పర్వదినాన గూడూరులోని ఆలయాల్లో భక్తులు లేక బోసిపోయాయి. కోనేటి మిట్ట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి, వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు కూడా భక్తులు అధిక సంఖ్యలో రాలేదు. ప్రతి ఏడాది హనుమంత్ జయంతికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా అన్నదాతలు ఏర్పాటు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య కొంతమేర మళ్లీ తగ్గాయి. పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో 5060 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 546 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1169 మంది కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి 6 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు కొంతమేర తగ్గాయి. పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సాధారణంగా జరిగాయి. జిల్లాలో 5060 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 546 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే కోవిడ్ బారిన పడి 6 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజున జిల్లాలో కోవిడ్ నుంచి 1169 మంది కోలుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 11260 యాక్టివ్ కేసులున్నాయి. గూడూరు నియోజకవర్గంలో 26 కరోనా కేసులు నమోదయ్యాయి. గూడూరు పట్టణంలో 6, గ్రామీణంలో 8, చిల్లకూరులో 6, చిట్టమూరులో 1, కోటలో 1, వాకాడులో 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే మనుబోలు మండలంలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మడమనూరులో 4, జట్లకొండూరులో 2, అక్కంపేటలో 1 కేసు వంతున నమోదైంది. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న చవట గిరిజన కాలనీలోని గిరిజన కుటుంబాలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గట్టుబోలు రామసుబ్బారెడ్డి సహకారంతో హనుమాన్ జయంతి సందర్భంగా బిర్యానీ, పెరుగన్నం ప్యాకెట్లు అందజేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బండి ధనుంజయరెడ్డి, సతీష్, దాత రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవే లక్ష్యం, సేవే పరమార్థం అనే మంచి నినాదంతో ప్రగతి సేవా సంస్థ స్థాపించడం జరిగింది. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మా శైవభిలాషి అన్న లెమన్ మర్చెంటు గట్టుబోలు రామసుబ్బారెడ్డి గారి మా పెద్దలు మా అన్నగారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి అంటే ఈరోజే కాదు, ప్రతి హనుమాన్ జయంతికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తుంటాడు. ముఖ్యంగా ఈ భోజనాలు అనేటివి ఖచ్చితంగా అన్నకి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర పెడుతుంటాడు. ఈసారి మన ప్రగతి సేవా సంస్థకి ఈ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా రామసుబ్బారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, అదేవిధంగా మనకు గూడూరు పట్టణానికి పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు, కానీ అన్న ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే ఒక మంచి మనిషిని చూడాలంటే దాన్ని మన రామసుబ్బారెడ్డి గారి ప్రత్యేక ఉదాహరణ. సేవ చేయడం అనేది ఇప్పుడు మనం 100 రూపాయలు సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెట్టేదంతా తప్పలేదు, ఎందుకంటే సేవ అది. అంతేగాని అది 200 ఖర్చు పెడితే అది దుర్వినియోగం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సేవాభావం కలిగి ఉండాలా, ఎందుకంటే సంపాదిస్తాం, ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు, కానీ సేవ చేయడం అనేది చాలా గొప్ప ఉద్దేశం. అది ప్రగతి సేవా సంస్థ మా అధ్యక్షుడు గారికి నేను మరీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకున్నాను. హనుమంతుడి దయ వల్ల నేను ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. భవిష్యత్తులో కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల నేను చేస్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు దాతలు చాలామంది ఉంటారు, కానీ సంస్థను నడిపించే వాళ్ళు ఒక వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తి మన గూడూరికి చంద్రశేఖర్ గారు భగవంతుడు నిజంగా ఆయన మనకి ఇక్కడ అందించాడు. పాలూరు సుందరరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ పాలూరు అన్వేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చిల్లకూరు ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు ట్రస్ట్ సభ్యులు భోజనం అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్వేష్ తల్లి, పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్లు మహేంద్రారెడ్డి, తనుజ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ట్రస్ట్ ప్రతినిధులు సిబ్బంది పేర్కొన్నారు.
పట్నం గూడూరు పరిసర ప్రాంతంలో ఉన్న పోటుపాలెం గ్రామంలో పాలూరు సుందరరామ్ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్వేష్ హాస్పిటల్ చిన్న బాస్ డాక్టర్ అన్వేష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పోటుపాలెంలో ఉన్న కొంతమంది నిరుపేద కుటుంబాలకు భోజనం సరఫరా చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో మా ట్రస్ట్ తరఫున మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంతకుముందు కూడా పాలూరు సుందరరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాము. రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. హనుమాన్ జయంతి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గూడూరు పట్టణంలో మాలవ్యానగర్ ప్రాంతంలో ఉన్న శ్రీరామ రక్షా కుటీరంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న సిరామిక్ కళాశాల వద్ద కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చిన్నకేశవ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం భక్తులు పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో కోవిడ్ నిబంధనలు భక్తులు పాటించారు. మణబోలు మండలంలోని వీరంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న కొండుపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులు ప్రసాదాలు అందజేశారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చిత్తన ధరై హనుమత సేయి సర్వ సుఖ కరై స
संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बा कोंडपाल ग्राम अभयांजनेय स्वामी हनुमत जयंती సందర్భంగా మునుబోలు మండలం వీరంపల్లి పంచాయతీలోని చిన్న గ్రామం అయిన కొండపాలెం గ్రామంలో పొంగళ్ళు పొంగించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. గ్రామస్తులందరం కలిసి గ్రామస్తుల సహాయ సహకారములతో ఏదో మా తోచిన విధంగా అందరూ తల వస్తు రూపేణ ధన ధాన్య రూపేణ విరాళాలు ఇచ్చినందువల్ల అన్నదాన కార్యక్రమం అన్ని జరిపాము. సాయంకాలం చిన్నపిల్లలతో ఏదో ప్రోగ్రాంలు అవి ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆండర్ బ్రిడ్జ్ వద్ద బారికేట్లను దగ్గరగా ఏర్పాటు చేయాలి. రైల్వే పనులు జరుగుతుండటంతో దూరంగా ఏర్పాటు చేసిన బారికేట్ల కారణంగా అవస్థలు పడుతున్నామని వివరించిన స్థానికులు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు. మనుబోలులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మాట్లాడిన తహసీల్దార్ నాగరాజు. సూక్ష్మ కళాకారుడి ప్రతిభ. హనుమత్ జయంతి సందర్భంగా మనుబోలు మండలంలో రాము ఆచారి తయారు చేసిన ఆంజనేయ స్వామి ప్రతిమ. వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు. గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.